హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తాలు ఇవాళ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో మన భారతదేశంలో అత్యంత వ్యవస్థ ఏదైనా రైల్వే తర్వాత మనకు జీడిసి. సో మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఓకే, దీంట్లో మనకి చాలా మందికి మనకు రీసెంట్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ కావాలనేది. ఏపీ సర్కిల్ లో 1300 తెలంగాణలో 918 మొత్తానికి దేశవ్యాప్తంగా 42,000 వేకెన్సీతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మరి అడ్మిట్ కార్డ్ కావచ్చు అండ్ మీరు సెలెక్షన్ అయినటువంటి ప్రాంతాలు, ఇప్పటికీ చాలా మంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటు అండ్ మీకు ఎస్ఎస్ రోజు నుండి మెరిట్ ప్రకారంగా చాలా మంది జూనియర్ నా స్టూడెంట్స్ కూడా ఈ జాబ్స్ రావడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఎలా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎప్పట్లో మీరు ఏ ప్రాంతంలో అడ్మిట్ చేయాలి, మీకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఎటువంటి సర్టిఫికేట్స్ అడిగారు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అవర్ టాప్. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో మనకు బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, దాంతోపాటు డాక్ సేవక్ తదితర ఉద్యోగాలకు సంబంధించి భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. దీంతోపాటు ఫలితాలు కూడా రీసెంట్ ఒక 3 డేస్ బిఫోరే మనకు రిలీజ్ అవ్వడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. రిజల్ట్స్ వచ్చినటువంటి అభ్యర్థులు నిజంగా మా పరిసర ప్రాంతంలోనే ఒక 3-4 మెంబెర్స్ కి రావడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. వాళ్ళకి సంబంధించి వివరాలు కూడా ఇచ్చాను అండ్ ఎలా ఆన్లైన్ లో మీరు లింక్ చెక్ చేసుకోవచ్చు అండ్ పోస్టల్ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, పోస్టల్ సంబంధించి శాలరీస్ ఏముంటాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, కేవలం ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుందా సార్ అంటే మరి చాలా మంది కొందరు అడిగారు సార్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్ కి జాబ్స్ వస్తాయని చెప్పేసి. ల్యాండ్ కి సంబంధం లేదండి, ఇందులో నాలెడ్జ్ అండ్ 10th క్లాస్ విద్య అర్హత అండ్ ఏజ్ లో సీనియారిటీ లేనప్పటికీ సార్ యంగ్ అండ్ డైనమిక్ క్యాండిడేట్స్ ని తీసుకున్నట్టు చాలా మంది జూనియర్ హోల్డర్స్ కూడా ఈ ఉద్యోగాలు రావడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మీరు కామన్ గా ఇండియన్ పోస్టల్ .gov.in ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా మీరు నోటిఫికేషన్ అంటే రిజల్ట్స్ రిసీవ్ చేసుకోవచ్చు. ఆల్ డిస్టిక్ వైజ్ గా ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో అండ్ ఆల్ ఇండియా లెవెల్లో అన్ని విధాలుగా మీకు రిజల్ట్ చెక్ చేసుకునేటువంటి ఆప్షన్స్ కావచ్చు అండ్ రిజల్ట్స్ వచ్చినటువంటి ప్రాంతాలు, మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, మీరు అడ్మిట్ కావాల్సిన డేట్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేస్తానండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.